వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ టాక్స్ నేను మీ మౌలిక ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అండి చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము తెలుగు మీడియం చదివాము సో మేము టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము అయినా కూడా మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల చాలా రౌండ్స్ పోతున్నాయి ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నాము ఇలా చాలా రకరకాల కారణాలు ఉంటాయండి దీనికి ఉండే సింపుల్ టెక్నిక్ చాలా మంది సజెస్ట్ చేసే టెక్నిక్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు రెజ్యూమేలో ఏం రాసుకున్నారు ఇవన్నీ మీరు ఫస్ట్ మిర్రర్ ముందు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి అలా చేయడం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు చాలా ధైర్యంగా చెప్పగలుగుతారు ఇంటర్వ్యూయర్కి ఇలా చెప్తూ ఉంటారు కానీ చాలా మంది ఇది ఫాలో అవ్వరు మనం వింటా కానీ ఫాలో అవ్వము నేను చేసింది అదే అండి నేను ఫాలో అవ్వలేదు సో ఆ టైంలో నేను చూస్ చేసుకున్న చాలా సింపుల్ అండ్ సిల్లీ టెక్నిక్ ఏంటంటే కస్టమర్ కేర్ కి కాల్ చేయడం అండి కస్టమర్ కేర్ కి కాల్ చేయడం అంటే వాళ్ళు ఎలాగో మన ఫేస్ చూడరు కదండి సో మనకు ఆ ఫేర్ అనేది ఉండదు ఆ షే ఫీలింగ్ అనేది ఉండదు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం మాట్లాడాలంటే ఇన్ని రోజులు వీళ్ళతో మనం తెలుగులోనే కమ్యూనికేట్ అయ్యాము ఇప్పుడు సడన్ గా మనం ఇంగ్లీష్ మాట్లాడితే మనల్ని టీజ్ చేస్తారేమో లేకపోతే ఎలా మాట్లాడాలి అనే బెరక్ అనేది ఉంటుందండి అండ్ దెన్ వాళ్ళు మనల్ని టీస్ చేయడం బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని అంటారేమో ఇలా అంతా చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాము సో ఈ కస్టమర్ కేర్ అనేది రెగ్యులర్ గా మనకు ఉండే డిఫరెంట్ నెట్వర్క్స్ కి కస్టమర్ కేర్స్ ఉంటాయి కదా మనం వాంటెడ్లీ వాటికి కాల్ చేసి ఈ కాలర్ ట్యూన్స్ గురించి కానీ ఈ వాల్యూ యాడెడ్ ప్యాక్స్ గురించి కానీ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్లుగా మనం రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండడం ద్వారా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా కాల్ చేసినప్పుడు మనం మన లోకల్ లాంగ్వేజ్ చూస్ చేసుకోకుండా ఇంగ్లీష్ మాత్రమే చూస్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్నెస్ అనేది ఉంటుందండి సో ఇంటర్వ్యూని చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు కి చాలా మందికి జస్ట్ ఏ మినిట్ అని ఒక రౌండ్ ఉంటుందండి వన్ మినిట్లో మీ బ్రీఫ్గా మీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా ఎక్స్ప్లెయిన్ చేసే రౌండ్లోనే చాలా మంది డ్రాఫ్ట్ అవుతూ ఉంటారు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి భయాలు పోగొట్టుకోవడం కానీ అవన్నీ చేయాలంటే మనం కొంత ప్రాక్టీస్ చేసేదని ఉంటుంది ఈ కస్టమర్ కేర్ టెక్నిక్ ఈ మిర్రర్ టెక్నిక్ ఇవన్నీ ఫాలో అవడం ద్వారా మీరు కమ్యూనికేషన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అండ్ దెన్ మనకి రెగ్యులర్ గా మన ట్రావెల్లో కానీ డైలీ మనం చాలా మూమెంట్స్ లో మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ అనేది ఎదురవుతూ ఉంటారు కదా వాళ్ళతో మనము ట్రై చేసి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో కానీ లేదంటే వచ్చి రాని హిందీలో కానీ అలా మాట్లాడకుండా మనం ఇంగ్లీష్లోనే రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండడం వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము మాకు సరిగా మాట్లాడడం రాదు ఇలాంటి సాకులు అనేవి ఫస్ట్ అసలు పక్కన పెట్టేసేయండి కొత్త వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం చాలా కష్టపడి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మనం వచ్చి రాంది మాట్లాడే బదులు మనం ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలియదు కదా మనం ఇంగ్లీష్లో స్ట్రాంగ్ గా ఉన్నామా మనం వీక్ గా ఉన్నామా ఇవి వాళ్ళకి తెలియదు కాబట్టి అది చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్త వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల ఇదండి నేను ఫేస్ చేసింది నా కాలేజ్ అయిపోయాక కానీ నా కాలేజ్ సెమినార్స్ టైంలో కానీ నేను నేను ఫాలో అయిన సింపుల్ టెక్నిక్ ఇదే దీని ద్వారానే నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగాను మీలో కొంతమందికైనా ఇది యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను నా టెక్నిక్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ